హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము సిటీ వాక్ షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ ఏరియా అండ్ రెస్టారెంట్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా బాగుంటుంది. ఇదంతా ఇక్కడ రెస్టారెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అలానే నైట్ లైటింగ్ టైం అన్నమాట. లైటింగ్ చాలా చాలా బాగుంది. సరదాగా షూట్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి షూట్ చేశాను. అలానే ఈరోజు నా వీడియోలో ఎగ్ చీజ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో యాడ్ చేశాను, చూసేయండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు యాడ్ అయిపోతాయి. ఈ వీడియో చూసేయండి. చూసారా పైన లైటింగ్ ఎంత బాగుందో? కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది లైటింగ్ అంతా. సో అందుకే నేను షూట్ చేశాను. సరదాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా అని, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎగ్ చీజ్ దోశకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటో, క్యారెట్, కొత్తిమీర, ఎగ్స్, బీట్ చేసుకున్న ఎగ్స్, బ్యాటర్, ఇవి ఉంటే సరిపోతుంది. అండ్ చీజ్ కూడా ఉండాలి. మీకు ఇష్టమైతే చీజ్ వేసుకోవచ్చు, లేదంటే చీజ్ లేదు అంటే ఓన్లీ ఎగ్ దోశ వేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు వేసుకునేలాగా దోశ వేసుకొని ఫస్ట్ పలచగా దోశ వేసుకుంటాం కదా మనం, ఇప్పుడు అలాగనే వేసేసుకొని ఇలా ఫస్ట్ దోశ ప్రిపేర్ చేసుకోవాలి మనం. తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని వేసుకుని దోశ అంతా స్ప్లిట్ చేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో, కొంచెం లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఈ ఎగ్ దోశ బాగా వస్తుంది. తర్వాత కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, టమాటో, అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ క్యారెట్ తురుము చేసుకుని ఉంటే క్యారెట్ తురుము, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి.
కొంచెం క్యారెట్ తురుము యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ తురుముకొని రెడీ చేసుకొని పెట్టుకున్నా ఓకే, లేదంటే ఇలా అప్పటికప్పుడు తురుముకున్నా ఓకే. కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటాం. టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టూ సైడ్స్ రోస్ట్ అవ్వాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత దీనిపైన చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే తినేయచ్చు. చీజ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాకు చీజ్ ఇష్టం కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం. అంతే, అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.